సినిమాకి ఏదైనా మానేసి ఉందంటే అది కొట్టాల సేవ తన స్క్రిప్ట్ కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ స్టోరీ అయితే అవుట్డేటెడ్ ఏ బట్ ఎన్టీఆర్ మొత్తం ఎన్టీఆర్ మొత్తం వన్ మ్యాన్ షో స్క్రీన్ బ్యాన్ అయితే ఎన్టీఆర్ స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ధ్ పాడించారు ఇద్దరు అంటే ఇద్దరు తప్ప బిల యావరేజ్ ఫస్ట్ అంతే సూపర్ ఉంది సూపర్ ఉందన్న ఎన్టీఆర్ ఆయన సెటిల్డ్ యాక్టింగ్ ప్లస్ యాక్షన్ అన్ని మంచిగా ఆచార్య గురించి అస్సలు ఎత్తాకన్న యాజ్ యూజువల్ కొట్రాల శివ ముందు ఎట్లుందో అలా ప్యూర్ మంచి యాక్షన్ అంటారు అసలు ఇరగ తీసేసాడు మళ్ళీ ఈ సినిమాకి అసలు ఎన్టీఆర్ తప్ప స్క్రీన్ మీద ఇంకో యాక్టర్ కనపడడు అసలు అన్నా ఆ తారగాను చూసి 6 సంవత్సరాలు కాలర్ ఎగరేశాడు కాలర్ ఎగరేశాడు ఫస్ట్ హాఫ్ జై ఎన్టీఆర్ 1000 కోట్లు ఖచ్చితంగా కాలరే చెప్పి మరి దేంగారు బ్లాక్ బస్టర్ అమ్మో మెంటల్ డాన్స్ అని బక్కడు మామూలు కొట్టలేదు బీజియం సావదేగి షోలు మోసిండ్రు దొమ్మలు అడుగుతున్నాయి లోపల మామూలు కొట్టలేడు బక్కడు బీజియం మెంటల్ ఇంటర్వల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు కాలర్ మెంటల్ మైండ్ బ్లోయింగ్ అనిరుద్ధ్ అన్న అన్ని సాంగ్స్ ఫియర్ సాంగ్స్ ఇప్పుడు ఇంటర్వల్ బయట అయితే మైండ్ బ్లోయింగ్ అన్న మామూలు చెప్పి మరి కొట్టిన అన్న బ్లాక్ బస్టర్ కాలర్ ఎగరేసి మరి చెప్తున్నా చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్టర్ అన్న ఫస్ట్ డే 150 CR ఖచ్చితంగా 150 కోట్లు ఖచ్చితంగా 150+ ఎంతైనా రావచ్చు 150 కోట్ల పైన ఫస్ట్ హాఫ్ మీరు చూసారు కదా సినిమా మిమ్మల్ని చూసాను నేను ఎట్లా సినిమా అదిరిపోయిన సినిమా బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదన్న అని రోజు గారు మామూలుగా ఆ సౌండ్ కొమ్ము మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అండ్ రిపీట్ ఎవడన్నా ఎవడో నెగిటివ్ రోల్ ఇచ్చారు
అంత సినిమా ఏం లేదు, సినిమా చూసిన వాళ్ళని అడగండి, మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే ఎక్స్ట్రాఆర్డినరీ. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఆ సముద్రం ఏం బయట ఊపి చెప్పి మరి కొట్టాడు బ్లాక్ బస్టర్, కాలర్ ఎగరే చెప్తున్నాం బ్లాక్ బస్టర్ అన్న. కొరటాల శివ అంటే ఇదన్న, కొరటాల కొరటాల మార్గం అంతకు మించి కొరటాల కొరటాలకు అసలు ఇంత స్టామినా ఉందని నాకు తెలియదు అన్న. కొరటాల దగ్గర మైండ్ పోతుంది లోపల, ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అన్న. హైలైట్ ఎన్టీఆర్ కి చెప్పాల్సిన అవసరం లేదన్న, ఏంటి టైగర్ ఎక్కడ ఉన్నా టైగరే, టైగర్ టైగర్ అడవిలో ఉన్నా టైగరే, ఎక్కడ ఉన్నా టైగర్ టైగర్ ఆల్మోస్ట్ చెప్పి మరి బ్లాక్ బస్టర్ కొట్టిన రాసి పెట్టుకో అన్న. హైలైట్ ఉన్నాయి ఎర్ర సముద్రం సీన్స్ అయితే ఇప్పటివరకు అయితే ఇంటర్వెల్ వరకు అయితే హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉందని చూడాలి, ఇంటర్వెల్ ఇప్పుడైతే సావు కొట్టాడు అని రోజు కూడా మామూలు కొట్టలేడు బీజం దొమ్మలా దొరుకుతున్నాయి లోపల. మహేశ్వర అన్న కాలి ఫస్ట్ హాఫ్ మస్తు ఉంది, ఏం నచ్చిపో ఎట్ల సినిమా ఎవ్వరికి అడిగినా ఒకటే మాట ఇటు 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 ఇట్టే ఇటు అయిపోయాయి. ఇంటి అని గురించి అడగద్దు అనియో ఎన్టీఆర్ అడగద్దు అసలు అది మొత్తం పడేసాడు అంతేనా మొత్తం. బీజేపీ డప్పు సౌండ్ మస్తు వచ్చింది అది థియేటర్ ఫస్ట్ హాఫ్ ఒకసారి లోపల చూడన్న తెలిసిపోతుంది దద్దరింది ఏం పెట్టిందో ఇటు వచ్చి ఇవన్నీ మాటలు లోపల చూడు ఎట్లా దద్దరింది కాదు సీట్లు అయితే కొన్ని ఇరిపోయినా ఇరిపోయినా కూడా. మామూలు కాదు కొరటాల మావా రాటేసావు నువ్వు అయితే అరి బిజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న రాజు పెట్టుకోండి 500 నుంచి 1000 కోట్ల మధ్యలో కొడుతుంది. దసరా ఇప్పటి నుంచి దసరా వరకు రికార్డు చేశారు కానీ వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకి చుక్కలు దుక్కలు కనబడది. మామూలుగా లేదు సినిమా అసలు ఫస్ట్ నుంచి చిన్న ఇంటర్వెల్ వరకు అసలు అదిరిపోయింది ఎక్కడ కూడా ఊపిరి పీల్చుకుని అట్లా అసలు సీట్లలో ఎవడు కూర్చోవట్లే జై ఎన్టీఆర్. థియేటర్లు ఏందన్నా మొత్తం మొత్తం ఆంధ్ర తెలంగాణ ఈస్ట్ వెస్ట్ ఇండియా ఇండియా ప్రపంచం మొత్తం పగిలిపోద్ది. ట్రిపుల్ ఆర్ కాదు ట్రిపుల్ ఆర్ని తలదండేలా ఉంది ఈ సినిమా చుక్కలు చూపిస్తుంది అంటే కలెక్షన్లు కాదు ఈ సినిమాతో ఇండస్ట్రీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుంది. ఆరేళ్ళు కాదన్నా ఇలాంటి సినిమాలు తీస్తే ఆరేళ్ళు కాదు 60 ఏళ్ళు అని ఏంచుంటాం మాకు ఇలాంటి సినిమాలే కావాలా. థ్యాంక్ యూ కొరటాల శివన్న మీకు అసలు ఆచార్య లాంటి ఎలాంటి డిజాస్టర్ వచ్చిందో మాకు తెలియదు కానీ ఇది మాత్రం బ్లాక్ బాస్ట్ ఇండస్ట్రీ ఇది. థ్యాంక్ యూ టు కొరటాల శివన్న హైలైట్స్ బీజం కాదన్నా ఫస్ట్ నుంచి సూపర్ ఇంటర్వెల్ వరకు ప్రతి సీను ప్రతి అన్ని హైలైటే ఏది నెగిటివ్ లేదు స్టోరీ కూడా హైలైట్ కొత్తగా ఉంది చాలా బాగుంది. రికార్డులు రికార్డులతో మాకు సంబంధం లేదు సినిమా నచ్చాలంతే రికార్డులు అవన్నీ తర్వాత చూసుకుంది సినిమా బాగుంది రికార్డులు ఆటోమేటిక్ అవే పగులుతాయి. ఎలా ఉంది బ్రో ఫైట్స్ ఎలా ఉన్నాయి మేడం ఎలా ఉందండి మేడం